హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ యెరుబండి బ్లాగ్స్. ఈరోజు మనం గురకల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇగురు, ఈ చేపలు చిన్న చేపలను అది పైన తోలు తీసేస్తారన్నమాట. ఇది మనం ఇగురు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. మూడిట్లో ఏ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అలాగే చేసుకునే విధానం ఏంటో కూడా చూద్దామండి. ఇవి ఇంకా తోక తల కట్ చేసేసి పై తోలు లాగేస్తారనమాట. ఇంకా పులుసు ఏమి ఉండదు, అలా ఉంటాయి. అవి ఒక అర డజన్ తీసుకున్నాను అనమాట. 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 బౌలు ఆయిల్, అలాగే గరం మసాలా 1 స్పూను, 1 నిమ్మ చెక్క, కొత్తిమీర, అలాగే ఉల్లిపొందండి మన చెట్లది. ఇది చేపల కూరకి ఉల్లిపొందు కొత్తిమీర ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇవన్నీ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఈ ముక్కలన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను. ఇది ఎందుకంటే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా దీనికి పట్టించుకుంటే బాగుంటుంది అన్నమాట. చేప కూర ఎప్పుడైనా కూడా 1 స్పూను పసుపు వేసానండి. చేపల కూరకి ఎప్పుడు కూడా పసుపు ఎక్కువ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసాను, అలాగే 3 స్పూన్స్ కారం. నెక్స్ట్ వచ్చి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత నిమ్మచెక్క పెట్టుకున్నాం కదా, అది గింజలు లేకుండా జ్యూస్ తీసుకుని అది కూడా పోసేసాను. ఈ నిమ్మచెక్క వేయడం వల్ల ఏంటంటే ముక్క గట్టిగా బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్రైల్లోకి వీటిల్లోకి మనం అలా వేసుకుంటే చేపకి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసి ఒక 1/2 అవరు పక్కన ఉంచేసుకుందామండి. ఇంకా ఇదేమి చిన్న చేపలే కాబట్టి ఎక్కువ టైం ఏమి ఉంచక్కర్లేదు. మనం అలా కలిపేసి పక్కన పెట్టేసుకుని ఈలో మనం ఉల్లిపాయ అన్నీ వేపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుందాం. పెట్టుకున్న 1/2 బౌల్ ఆయిల్ పెట్టుకున్నాం కదా, 1/2 బౌల్ ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి అలాగే ఉల్లిపాయ వేసేసి, ఈ ఉల్లిపాయ అనేది బాగా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి, లేదంటే ఈగురికి ఏమవుతుందంటే ఉల్లిపాయ కసకస అంత వదులుతూ ఉంటుంది వేగకపోతే సరిగ్గా. పచ్చిమిర్చి కూడా అలా పొడుగ్గా కోసి వదిలేసుకుంటే బాగుంటాయండి ఫిష్ కర్రీలో మటుకు. ఇలా చూసారా, ఉల్లిపాయ అంతా కూడా చక్కగా బాగా మగ్గిపోయింది అన్నమాట. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా గంటిని వాడకూడదండి, ఇలా తిప్పుకోవాలి. మనకి ఇంతకుముందు చేపలు పులుసు చెప్పాను బొచ్చి చేపతో, ఆ రోజు కూడా అలాగే ఆ ప్రాసెస్ చెప్పాను మీకు. ఇలా ఇంకా కొంచెం ఈ చేప ముక్కలు ఆయిల్లు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 1-5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మూత తీస్తే ఇలా మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే ఫిష్ అంతా కూడా మగ్గిందనమాట. ఇప్పుడు కూడా మనం గంటి యూజ్ చేయకుండా ఇలా తిప్పుకోవాలి. ఇంకా ముక్క అడగంటడం కానీ ఏమీ ఉండదన్నమాట. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మటుకు. అప్పుడు ఇందాక మనం బౌల్లో ముక్కలన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ వేసాను కదా, ఆ బౌల్తో 2 బౌల్స్ వాటర్ వేసుకున్నాను నేను. లేదంటే మీకు ఆ ముక్క మునిగే వరకు గుర్తండి, మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కూడా ముక్క మునగాలి, అది ప్రాసెస్లో భాగం అన్నమాట. ఇలా ఒకసారి కదిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ
ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఇంకా మొత్తం కూడా మగ్గిపోయిందండి. ఒకసారి కదుపుకుందాం మనం. మీకు జ్యూస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్గా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిక్కగానే ఉంచుతాను, పులుసైనా ఏదైనా, అందుకని చెప్పి ఈ క్వాంటిటీ వరకు ఉంచాను అన్నమాట. నేను మనకి ఎప్పుడైనా ఆయిల్ పైకి తేలింది అంటే మనకు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు పొడి మసాలా పెట్టుకున్నాం కదా, అది 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపొందు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇప్పుడు ఇంకేం మూవ్ చేయకుండా మనం మూత పెట్టేసుకుని 1 సెకండ్ వదిలేయాలి చాలు, అంతే. ఊరికే మగ్గిపోద్దండి ఉల్లిపొందు కొత్తిమీర. ఇంకా ఆ 1 సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి, చూసారు కదా చక్కగా బాయిల్ అయింది, బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది, ఈ ఫిష్. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట ఇది. ఇంతేనండి, మీరు కూడా ఈ గురుకులు కూర ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుందండి. ఉంటానండి, బాయ్.